ఆరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స గురుమేవాధిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎప్పుడైనా మనకి వైరాగ్యం కలిగితే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సమిత్ పాణి, బ్రహ్మనిష్టమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు ఆ దర్భలు పట్టుకెళ్తే ఆయన హోమాదులకి వాటికి వినియోగించుకుంటారు. అంతకన్నా గురువుగారు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏదో దేవతార్చన కోసం పళ్ళు తెస్తే ఆయన సంతోషిస్తారు. కాబట్టి అలా ఆంజనేయ స్వామి వారు ఏమన్నా సమిత్వం అది కావాలా మీకు అని చెప్పి అడిగితే, ఆయన ఇవి కాదు కావాల్సింది, మిగతా వ్యాకరణాలు నువ్వు అర్ధనారీశ్వరుడుగా ఉండేటువంటి ఆ యొక్క పాణినీయువి నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు వ్యాకరణ విద్యా గురువు అయినటువంటి శివారాధన ఆ యొక్క అర్ధనారీశ్వర భావనతో చేయాలి. అలా చెయ్యాలంటే నువ్వు సంసార బంధాన్ని మెడకు చుట్టుకోవాలి అని చెప్పి సూర్యుడు చెప్పాడు. మరి నేను అది వద్దనుకున్నానండి. ఎప్పుడైతే దేవేంద్రుడు మాల పడిపోయిందో అప్పటి నుంచి ఆయనకి ఈ సంసార వాంఛ అనేటువంటిది లేదు, వద్దనుకున్నాడు ఆయన. అనేప్పటికి లేదు నాయన, వ్యాకరణాలు నేర్చుకోవాలంటే అది తప్పదు. ఎందుకంటే నృత్తావసానే నటరాజరాజో ననాదక్క నవపంచవారు, నృత్యం యొక్క అవసాన దశలో ఒక్కసారిగా ఆయన నవపంచవారం 9 ఒక 5 సార్లు ఆ చేతిలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఢక్కానాదం చేశాడు, డమ 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 అని. అప్పుడు పాణిని గారికి అవి సూత్రాలలాగా వినిపించాయి, మాహేశ్వర సూత్రములు అంటారు వాటిని. ఐ ఉన్ అరుళుక్ ఏ ఓం అయోచ హైవరట్ లన్ యమగణనం జభై ఘడదశ్ జపగడదశ్ కపచడద చడతో కపై శేషసర్ హల్ అని. వాటి నుంచి ఆయన 4 సూత్రాలను రచిస్తే, వాటికి వరరుచి వార్తికాలు రచిస్తే ఆదిశేష అంశ సంభవుడైనటువంటి పతంజలి మహాభాష్యాన్ని రచించారు. కాబట్టి అర్ధనారీశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పాణినీయము మిగతా వ్యాకరణాలు శాకటాయను నువ్వు అధ్యయనం చేయాలంటే నాయన నువ్వు కన్యను చేపట్టాల్సిందే అని అన్నట్ట. అప్పుడు ఆయన ముఖం అదో రకంగా పెట్టుకున్నాడు. అప్పుడు ఎప్పుడైనా కూడా బాగా అగ్నిదగ్ధమైనప్పుడే బంగారాన్ని వంచేయాలి. వెంటనే సూర్యుడికి ఒక ఆలోచన వచ్చింది, ఆయనకు ఒక ఇబ్బంది ఉంది, నాకు గురుదక్షిణ చెల్లించాల్సి వస్తుంది ఆయన అన్నట్ట. అది కూడా ఇచ్చేస్తాను గురువుగారు, ఈ గండం నుంచి బయటపడేయండి అన్నట్ట. నీకు నాకు ఉభయతారకంగా ఉండేటువంటి ఆలోచన చెప్తాను, నాకు తేజస్సు పెరిగిపోతుందని చెప్పి నా భార్య తట్టుకోలేనప్పుడు విశ్వకర్మ గారు నా తేజస్సుని కొంత తగ్గించారు, అందునుంచి ఒక కన్య ఉద్భవించింది, ఆవిడ సువర్చల, మంచి కాంతివంతమైనటువంటి స్త్రీ. ఆమె పుట్టిన తర్వాత ఆమెకి ఆ కాంతిలో ఉండేటువంటి వాడికి ఎటువంటి భ్రాంతి ఉండదు. ఎప్పుడు కూడా సూర్యుడు నడినెత్తు నుండి ఎటు చుట్టూ కూడా ఎటువంటి ఛాయ పడదు. రామకృష్ణ పరమహంస గారిని ధ్యానంలో ఉన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏమిటో చెప్పండి, ఇలా మైకి పెట్టి అడుగుతూ ఉంటారే, అలా అడిగారట ఒకసారి. ఆయన చెప్పారట, నాకు ఒక చిన్న హుండీలో ఉండేటువంటి చేప పిల్లని తీసుకెళ్ళి ఒక సముద్రంలో వేసేస్తే దానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ఏమిటో వాళ్ళకి నచ్చలేదు, మళ్ళా అడిగారు. ఆయన మళ్ళా కొన్ని ఉపమానాలు చెప్పారు. వాళ్ళు అలా జీర్ణించుకోలేకపోతూ ఉంటే అప్పుడు ఆయన చివరిగా ఒకసారి చెప్పారు, ఎప్పుడైతే నడినెత్తునికి సూర్యుడు వచ్చినప్పుడు చుట్టూ నీడ పడకుండా ఒకనొక పట్టపగటి వెలుగు వచ్చేస్తుందో అలాంటి వెలుగు కళ్ళ ముందు ఉంటే అలాంటి వెలుగే పరబ్రహ్మముగా నేను ధ్యానంలో ఉండేప్పుడు దర్శించేటువంటిది అవుతుంది. అదే అన్నమాచార్యుల వారు కూడా చెప్పారు, చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నిమీరిన కైవల్య పదము, రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అనేటువంటి కీర్తనలు. కాబట్టి అలాంటి అనంత తేజోరాశిగా ఉండేటువంటి సూర్యుడి నుంచి ప్రభవించినటువంటి ఆ సువర్చల ఎటువంటి లౌకిక సంఘాన్ని ఆమె కోరుకోలేదు, దేహ పరిశ్రమ సుఖాన్ని ఆమె కోరుకోలేదు. కానీ ఆమె తండ్రికి చెప్పింది, నాన్న తండ్రి చెబితేనే కూతురు వివాహం చేసుకోవాలి, నువ్వు నాకు వరుణ్ణి తీసుకురావాలి, తీసుకొస్తావు అది నీ ధర్మం కనుక. నువ్వు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి వరుణ్ణి తీసుకురావాలంటే యజ్ఞ దీక్షితుడు తన భార్య లేకుండా ఏ యజ్ఞాన్ని చేయడు, దాన దీక్షితుడు తన భార్య లేకుండా ఏ పని చేయడు, అలాగే అనేకమైనటువంటి పవిత్ర పుణ్యనదీ స్నానాలు చేసేటువంటి వాడు భార్యను తలుచుకోకుండా ఏ పని చేయడు. కనుక అలాంటి యోగ్యుడైనటువంటి వాడు, తత్వవేత్త అయినటువంటి వాడు, మహానుభావుడే పరబ్రహ్మం యందు రమించేటువంటి వాడు నాకు భర్తగా రావాలి, లౌకికమైనటువంటి శారీరక సుఖాన్ని ఇష్టపడేటువంటి వాడు నాకు భర్తగా రాకూడదు అని సువర్చలు కోరుకుంది. తథాస్తు అని చెప్పి అప్పుడు తండ్రిగా అనుగ్రహించాడు.
ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆంజనేయుడి యొక్క మనస్సు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పాడు. వెంటనే ఆ సువర్చల ఆంజనేయులు యొక్క వివాహం అత్యంత శోభాయమానంగా జరిగిపోయింది. ఒక తపస్సమాధిలో ఉండేటువంటి ఒక గురువుకి వెలుగుకి సారమై ప్రభవించినటువంటి ఆ యొక్క తల్లికి కళ్యాణం అంటే అద్భుతమైనటువంటి లోకానికి చీకట్లను పటాపంచలు చేసేటువంటి ఒక దివ్య దీక్ష. కాబట్టి అటువంటిది ఆంజనేయ సువర్చల కళ్యాణం. ఆ కమనీయమైనటువంటి కళ్యాణం అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి విద్య అనేటువంటిది పరిపూర్ణంగా నవవ్యాకరణాలతో అనుగ్రహించేసింది. అనుగ్రహించేసిన తర్వాత అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు ఆయన ఎక్కడో ఒకడు ఉద్యోగం చేయమని చెప్పి మతంగ మహర్షి చెప్తున్నారు, నాయన ఇలా కూర్చోవడం ఇప్పటి నుంచి తపస్సు చేయడం కాదు, లోకానికి నీ వల్ల కాగల రోజుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎవరో ఒకరికి వెళ్ళి ఏదో రకంగా నువ్వు ఒక ప్రభువును ఎంచుకుని కొంత వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పి పంపించారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే పురుడు అంటే శరీరం, ఈ శరీరం వచ్చిన తర్వాత ఏదో ఒక లౌకికమైనటువంటి దీక్ష ఉండాలి, మహాత్ములైనటువంటి వారికి సేవ చేయి అన్నాడు. సరే ఈయన అలా ఋషిముఖ పర్వతం మీదకి వెళ్ళాడు తల్లి అనుజ్ఞ తీసుకుని. అక్కడికి వెళ్ళేప్పటికీ సుగ్రీవుడు కనిపించాడు. నిజానికి సుగ్రీవుడు చాలా ధర్మమూర్తి, ఆయన ఏం తక్కువ వాడు ఏం కాదు, వారి గురించి గొప్పగా చెప్తారు. సుగ్రీవుడు కూడా చాలా ధర్మములు తెలిసినటువంటి వాడు, జ్ఞాని, కాకపోతే విపరీతంగా భయపడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఎంతైనా కొంత వానరత్వం సహజంగా కలిగినటువంటి వాడు. మనం కూడా ఉన్నటువంటి వాళ్ళు, అందుకే గురువుగారు శంకర భగవత్పాదుల వారు హృదయ కపిం అత్యంత చపలం అంటారు. స్వామి, ఈ హృదయం అనేటువంటి కపిని నీ పాదాలకు కట్టేసుకోవయ్యా, లేకపోతే ఇది ఎక్కడెక్కడ సంచరిస్తుందో తెలియదు అని. కాబట్టి ఈయన ఉద్యోగ లక్షణం కోసం వెళ్ళి సుగ్రీవుడి దగ్గర సాచివ్యాన్ని పొందాడు. అనేకమైనటువంటి భల్లూకముల మధ్య, అనేకమైనటువంటి వానరముల మధ్య సేవించబడేటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే ఆయన, నాకెందుకయ్యా ఇలా దాసులు వస్తూ ఉన్నారు, అందులో నిన్ను చూస్తుంటే జ్వలన్నివ బ్రహ్మమయ్యైన తేజస, గొప్ప తేజస్సుతో ఉన్నావు, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు అంటే, నువ్వు ఒక వానర వీరుడు కనుక, నాకన్నా వయసులో పెద్దవాడువు కనుక, నువ్వు కూడా తేజవంతుడు కనుక నీకు దాస్యం చేస్తాను, నీ పక్కన ఉంటానంటే నాకు దాస్యం వద్దయ్యా, నువ్వు దాస్యం ఎవరైనా గొప్పవాళ్ళకి చదువు కానీ నాకు కాస్త సలహాలు ఇవ్వు, బాగా చదువుకున్నావని నీ గురించి విన్నాను. జ్ఞానులకు జ్ఞాని సుగ్రీవుడు. ప్రపంచ జ్ఞానం భౌగోళికంగా ఎవరికన్నా ఉంది అంటే ఒక సుగ్రీవుడికే. కాబట్టి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో కనుక్కున్నాడు, ఈయన ఎలా పెరిగాడో కనుక్కున్నాడు, పూర్వవృత్తాంతం అంతా కనుక్కున్నాక నువ్వు నాకు మంత్రిగా పనికి వస్తావు అని చెప్పి చెప్పాడు. ఆ మంత్రిగా ఉండేటువంటి హనుమ ఎంత బాగా పనికి వస్తాడో మనకి తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైతే మన రామచంద్రమూర్తి గారు, ఆయన పాపం నాహమర్థపరో దేవి లోకమావత్సుముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం, ఆయన నిన్నేమో మీ నాన్నగారు పట్టాభిషేకం అని చెప్పారు, ఈరోజు నీకు అరణ్యవాసం అని చెప్తున్నారు, నువ్వు వెళ్ళాల్సిందే, మీ నాన్నే చెప్పాలా అంటే, అమ్మా నువ్వు చెప్తే మాత్రం అసలు నేను వెళ్ళిపోనా అమ్మా, నేను ఒక ఋషితుల్యుడిని, నాకు ఈ సరి సంపదల పట్ల ఏమీ నాకు ఆలోచన లేదు, దాని పట్ల ఆశ లేదు అని చెప్పి చెప్పి ఆయన అనేక మంది వారిస్తున్నా కూడా తండ్రి యొక్క మాటకి కట్టుబడి ఆయన అరణ్యవాసానికి వచ్చాడు. నారచీరలు కట్టుకున్నాడు, జటలు కట్టుకున్నాడు, కానీ సహజమైనటువంటి విల్లంబులను మాత్రం క్షత్రియుడిగా ఆయన విడిచిపెట్టలేదు. అలాగే అన్ని ఆభరణములు తీసినా కూడా అంగుళీయకం ఏదైతే మామగారు ఇచ్చారో అది దర్భ పెట్టుకోకుండా సంధ్యావందనం చేసే రక్తం శ్మశానంలో తాగినటువంటి పాపం వస్తుంది కనుక ఈ యొక్క సువర్ణాంగుళీయకం తత్పరిహారకంగా ఉంటుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మాత్రం దర్భ పెట్టుకోవాలి, సన్యసించాక దర్భ పెట్టుకోవాలి, కానీ గృహస్థుగా ఉండేప్పుడు భోగానికి వాడు యోగ్యుడు కనుక మామగారు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని పెట్టుకున్నాడు. మిగతా పాపం ఏ ఆభరణాలు లేరు, నిరాభరణ సౌందర్యాన్ని చూసే మహర్షులంతా కూడా పులకించిపోయారు. వాళ్ళందరూ కూడా అయ్యా అసలు సాక్షాత్తు నిన్ను చూస్తూ ఉంటే చంద్రోదయం అయినట్టుగా ఉందయ్యా, సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాడు, సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు సుమిత్ర చెప్తుంది. ఎవరు రామచంద్రుడు అంటే కౌసల్య బాధపడద్దు, సూర్యుడికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు, అగ్నికి వేడినిచ్చేటువంటి అగ్ని, ప్రభువులకు తేజస్సు ఇచ్చేటువంటి ప్రభు ఆయన సామాన్యుడు కాడు అని చెప్పి. కాబట్టి అటువంటి రామచంద్రుడి యొక్క దీప్తిని చూశాడు సుగ్రీవుడు. పంపానదీ తీరంలో ఆయన ఆ యొక్క ధనస్సు, గొప్పవైనటువంటి విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి బల అతి బల అనేటువంటి విద్యలతో కూడినటువంటి ధనుర్బాణములు ఇవన్నీ పెట్టుకుని ఆయన వస్తూ ఉంటే అసలు గొప్ప రాజర్షులు, విశ్వామిత్రాదుల కన్నా మించినటువంటి తేజస్సుతో కనిపించారు ఆ రామలక్ష్మణులు. వీళ్ళు చూస్తే మర్రిపాలతో జడలు కట్టుకున్నారు,
ఒక పక్క చూస్తే ధనుర్బాణాలు పట్టుకున్నారు, వీళ్ళు క్షత్రియులా బ్రాహ్మణులా, వీళ్ళు ఏమన్నా అక్షయ్యం మధుహంతారం జానామిత్వాం సురేశ్వరం అని మంగళాశాసనం చేసినటువంటి, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేటువంటి ఒక రెండూ చూపించినటువంటి పరశురాముడు లాంటి వాళ్ళ, అసలు వీళ్ళు ఎవళ్ళు అని చెప్పి హడిలిపోయాడు వాళ్ళని చూడంగానే. పంపానదీ తీరంలో ఋషిముఖ పర్వతంలో ఎగిరిగిరి ఆ యొక్క అరణ్య మధ్య భాగంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రభువుకి ప్రమాదం వచ్చి అక్కడ మధ్యలోకి వెళ్ళిపోయాడో, భల్లూకాలు వానరులు అందరూ లంఘించుకుంటూ ఆ మధ్య భాగానికి అందరూ కూడా వచ్చేసారు, హరిత భరితమైన చోటుకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈయన ఒక్కసారిగా చెప్పాడు, ఆ వచ్చేసినటువంటి వాళ్ళని చూస్తే మామూలుగా లేరయ్యా, ధనుర్బాణాలతో ఉన్నారు, అసలు కుబుసం విడిచినటువంటి తాచుపాముల్లో ఉన్నాయి వాళ్ళ చేతుల్లో పట్టుకున్నటువంటి ధనస్సులు, ఏ క్షణంలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేసేయగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళలో ఉండేవాళ్ళు ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి నాకు భయం కలిగి ఇలా వచ్చేసానని హడిలిపోతూ ఉంటే, వెంటనే మన హనుమ ఒక అద్భుతమైనటువంటి మాట అనేశారు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంకితై సర్వమాచర నహ్యబుద్ధిం గతో రాజ సర్వభూతాని శాస్తి. నువ్వు మాలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సర్వభూతాన్ని శాసించడానికి అర్హత కలిగినటువంటి వాడు అయ్యా, నువ్వు ఒక్కసారి ప్రభువు అయినటువంటి వాడు ఎలా ఉండాలో అలా ఉండాలి, నువ్వు భయపడి ఎదుటి వాళ్ళని భయపెట్టేట్టుగా ఉండకూడదు. కాబట్టి నువ్వు ధీరుడుగా ఉంటే మేము ధైర్యంగా ఉంటాం, నువ్వు భీరువుగా ఉంటే మేము ఎలా ఉంటాం చెప్పు, కాబట్టి మేము కూడా భయపడిపోతాం అని అంటే మాకు భయం కలిగించద్దు అని అంటే, సుగ్రీవుడు చాలా గొప్ప మాట అన్నాడు, అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్చర్ణచారిణ విశ్వస్థానం అవిశ్వస్థ రంధ్రేషు ప్రహరంతి. మామూలుగా మానవులకి ఒక స్వభావం ఉంటుంది మనం చాలా గమనించదగినటువంటి అంశం ఏమిటి అని అంటే, బాగా విశ్వాసం కలిగిస్తూ ఉంటారు వాళ్ళు. విశ్వాసం కలిగించి తమ దగ్గర ఎవరైతే తేజోవంతమైనటువంటి ఒక నాయకుడో లేకపోతే అధికారం ఉన్నాడో వాళ్ళ దగ్గర ఉండేటువంటి సూక్ష్మాలన్నీ కనుక్కుంటారు. రంధ్రాన్వేషణ చేయటమే వాళ్ళ యొక్క పని. ఆ రంధ్రాన్వేషణ చేసి తెలుసుకున్నటువంటి దాన్ని శత్రువుకి చెప్పి దాడి చేయిస్తారు. ఒకవేళ మా అన్నగారు ఇక్కడికి రాకపోవచ్చు కానీ మా అన్నగారు పంపించినటువంటి వాళ్ళు రావచ్చు కదా. పైగా మా అన్నగారి లక్షణం ఏమిటో తెలుసా, ఎవరైనా వీరుడు కనిపిస్తే వాడితో ఎలాగ సఖ్యత చేసుకోవాలో బాగా తెలుసు. కాబట్టి ఒకరిని చూడంగానే తేజస్సు చూడంగానే మనం భావించకూడదు. అలా భావించేటైతే దుర్మార్గులు, ఈ లోకంలో రావణాదులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గొప్ప తేజస్సు ఉంటుంది, కాబట్టి మనం వీటిది ఎటువంటి తేజస్సో మనం తెలుసుకోవాలి అని చెప్పేశారు సుగ్రీవులు వారు. అప్పుడు బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఆలోచించి, ఒక్క నిమిషం ఓదార్పుగా ఉండవయ్యా, నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళని చూస్తాను, చూసిన తర్వాత వాళ్ళ నుంచి నేను తెలుసుకొచ్చి నీకు చెప్తాను అనేప్పటికీ నువ్వు నా పక్షాన తిరిగి చేయబోయి సంధి ప్రయత్నాన్ని అన్నాడు. వాల్మీకి మహర్షి రచన చాలా అద్భుతం, అది కావ్యం, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట కూడా మనకి అందదు, ఒక పట్టాన అది చదువుతూ ఉంటే కొత్త కొత్త అర్థాలు తెలుస్తూ ఉంటాయి. నా పక్షానికి తిరిగి అంటే అక్కడ రెండు అర్థాలు, సుగ్రీవుడు నువ్వు వాళ్ళతో మాట్లాడేప్పుడు వాళ్ళ మనోభావాలు కొత్త వాళ్ళవి కాబట్టి వాళ్ళు యొక్క మనస్సు ఎలా ఉంటుందో తెలియదు, నీ ముఖ గవళికలు అయితే నాకు తెలుసు కాబట్టి నాకేసి తిరిగి ఉండు అని ఒకటి. ధ్వనితమైనటువంటి అర్థం ఏమిటంటే, ఒకవేళ వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు అయితే వాళ్ళ పక్కకి వెళ్ళిపోకయ్యా, నా పక్కన ఉండు అని చెప్పి పాపం సుగ్రీవుడు ఆ యొక్క హనుమను ప్రార్థించాడు. అది హనుమ, ఆయన సాచివ్యం చేసి రాజుగారి దగ్గర అటువంటి దక్షుడిగా పేరు పొందారు కాబట్టి నువ్వు నా పక్కన ఉండవయ్యా అని చెప్పి పంపిస్తే, అలాగే నేను ఇప్పుడు మాట తప్పేవాడిని కాదు, మా గురువు గారి తేజస్సు సూర్య తేజస్సులానే నేను ఎటువంటి మలినము లేకుండా ఉంటానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నువ్వు శఠరూపంలో వెళ్ళమని చెప్పి సుగ్రీవుడు చెప్తే అలాగే అని చెప్పి ఈయన ఒక భిక్షుక రూపంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఆయన్ని ప్రశ్నలు వేశాడు రాముడిని చూసి, అయ్యా మీరు ఏదో లోకంలోంచి ఇక్కడికి దిగి వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారే, మీ యొక్క వృత్తాంతాన్ని చూస్తూ ఉంటే మీరు ఈ లోకానంతా కూడా పునః లయింపజేసి సృజించగలిగినటువంటి వాళ్ళలా ఉన్నారే, మీ కళ్ళు చూస్తూ ఉంటే విశాలమైనటువంటి అప్పుడే ఉదయించినటువంటి పుండరీకములోలే ఉన్నాయేమిటి, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఒక్కసారి ఆయన పరవశించిపోయి, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యం ఏవం ప్రభాషితం, ఏమిటి ఈ ప్రశ్నలు వేస్తే ఏదో ఏమిటయ్యా, మీ ఇలా చూస్తూ ఉంటే ఏదో లోకంలోకి దిగి వచ్చినట్లు ఉన్నారు, మీ కళ్ళు పుండరీకముల్లో ఉన్నాయి అంటే
దాని వెనకాల ఔపనిషదికమైనటువంటి చింతన ఉంది. మామూలు వాడు మాట్లాడేటువంటి మాటలు కావు. తస్య కప్యాసం పుండరీకమేవక్షిణి, భగవంతుడు హిరణ్మయ పురుషుడి యొక్క కళ్ళు ఎలా ఉంటాయటంటే పుండరీకముల వలె ఉంటాయట. కాబట్టి అలా సద్యోజాతమైనటువంటి పుండరీకముల వలె ఉన్నాయి నయనములు అనడంలో ఉండేటువంటి స్వారస్యం. కాబట్టి అవి గ్రహించాడు కనుకే మారుతిలో ఆ సంస్కారాన్ని తను విద్వానేవ హి జానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గురువీ ప్రసవ వేదన. నలుగురు పిల్లలు కన్నటువంటి తల్లికి ఆ యొక్క ప్రసవ వేదన అంటే ఏమిటో తెలుస్తుంది, కానీ గొడ్రానికి ఏం తెలుస్తుంది చెప్పండి. అలాగే విద్యలు అభ్యసించినటువంటి వాడికి బాగా చదువుకున్నటువంటి వాడిని చూడంగానే ఒక వాత్సల్యం అనేటువంటిది కలుగుతుంది ముందు. కాబట్టి బాగా అధ్యయనం చేసినటువంటి ఈ యొక్క మారుతిని చూడంగానే నా ఋగ్వేద వినీతస్య వినయం అనేటువంటిది బహురుక్కులు కలిగినటువంటిది. 21 శాఖలుగా ఉంటుంది ఋగ్వేదం. ఇప్పుడు శాఖల శాఖ భాస్కర శాఖ అని రెండే దొరుకుతున్నాయి, కానీ ఏకవింశతిదా బాహురుచ్యం చాలా వినయం ఉంటే కానీ ఋగ్వేదాధ్యయనం చేయలేడు. నా యజుర్వేదోపధారిణ, యజుర్వేదం ధారణ చేయాలంటే గొప్ప సంస్కారం ఉండాలి. కేవలం అది జట ఘన ఈ యొక్క పదము క్రమము, ఇంకా అష్టవికృతులు ఉన్నాయి కదా, శిఖాపాఠం, ధ్వజపాఠం, మాలాపాఠం, రథపాఠం, దండపాఠం, వీటి వల్ల వచ్చేటువంటిది కాదు యజుర్వేదం. సంస్కారం చేత దాన్ని ధారణ చేయాలి, సమాజంలో అప్పటికప్పుడు అన్వయించుకోవాలి. అది యజుర్వేదం. అటువంటి దాన్ని ఈయనలోకి చూశాడు. ఎందుకంటే యజుర్వేదంలో కొన్ని కథలు ఉంటాయి, అవి ఎప్పటికీ నిలబడేటువంటి సంస్కారాన్ని మనకి ఇచ్చేస్తాయి. నుమేధుడు పరిచ్ఛేవుడు అనేటువంటి ఇద్దరు ఋషులు కలహించుకుంటారు వేదంలో. ఎందుకంటే కలహగాథ అంటే వాళ్ళ కలహం నుంచి లోకానికి ఒక గొప్ప సందేశం వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే గురువు శిష్యులు. వేదం ఆనాడు ఋషులు ఎలా చదివారో ఈనాటికి మహానుభావులు చదివితే వేదం అలాగే ఉంటుంది. ఆనాడు వేదంలో అర్థం ఎలా చెప్పారో ఈనాటికి వేదంలో అర్థం అలాగే చెప్తారు. కాబట్టి ఆ యొక్క ఒకే గురువు దగ్గర చదివినటువంటి వాళ్ళు, అభ్యాసం అధ్యయనం కాకుండా వాళ్ళకి ఆ యొక్క ప్రబోధం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు, వాళ్ళు కలహించుకున్న నుమేధుడు పరిచ్ఛేపుడు మనలో గొప్ప ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడని చెప్పి ఒక తడిపుల్లను తెచ్చి ఒక తడిగుడ్డలో చుట్టి, సమిధిని తడిగుడ్డలో చుట్టి ముందు పెట్టుకుని సామిధేని మంత్రంతో వాళ్ళ యొక్క పవిత్రతను పరీక్షించుకున్నారు. ఒక దాంట్లోంచి పొగ మాత్రం వచ్చింది, ఒక ఆయన దాంట్లోంచి బాగా నిప్పు వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ చర్చించుకున్నారు, అదేమిటయ్యా మనం ఒకే గురువు దగ్గర చదువుకున్నాం, మహర్షి ఒకే విధమైన అనుష్ఠానం కలిగినటువంటి వాళ్ళం, అందరికీ విద్య నేర్పేటువంటి ఆచార్యులం, కానీ నీకు పొగ ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు నిప్పు వచ్చింది. ఇద్దరికి అదే సందేహం. ఆయన అన్నట్ట గురువు గారు ఎలా చెప్పారో నేను అలాగే చదివాను, మంత్రం పైన నేను అదే స్వరాన్ని అభ్యాసం చేత నేను ప్రదర్శించాను తప్పించి మరో రకంగా కాదు అన్నట్టు. ఈయనన్నట్ట నేను మంత్రోచ్చారణం మాత్రమే చేయలేదు, మంత్రాధిష్టానమైనటువంటి దేవతా స్వరూపాన్ని మనస్సులో భావించాను, బహుశా అందువల్లేమో అగ్ని వచ్చింది అన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఒక విష్ణు సహస్రనామం చదువుతున్నామా, ఒక భగవద్గీత చదువుతున్నామా, ఒక సరస్వతి ప్రార్థన చేస్తున్నామా, ఒక గాయత్రి చేస్తున్నామా, ఎటువంటి ఉపాసనకి కానీ ఎటువంటి పునస్కారానికి పూజకి మనం కూర్చున్నా కూడా దాని ఎందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఉండాలి. అటువంటి అధ్యావసాయం అనేటువంటిది మనలో కనుక కొరవడితే మనం చేసేటువంటి దానికి పొగ మాత్రం వచ్చి కళ్ళు చూరిపోతాయి తప్పించి అటువంటి ఆ యొక్క ప్రజ్వరించేటువంటి జ్ఞానాగ్ని మన ఎందు ఉద్భవించదు. అది నుమేధ పరిచ్ఛేపుడు యొక్క వృత్తాంతం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి యజుర్వేదంలో. చెప్పుకుంటే అవే గొప్పదైనటువంటి సంస్కారాన్ని ఇచ్చేటువంటి ఈ హనుమ మాట్లాడేటువంటి మాటల్లో అటువంటి అధ్యవసాయం కనిపించింది. అందుకే నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష. సామవేదానికి ఒక శక్తి ఉంది. అసలు ఎప్పుడైనా రాక్షసులు దేవతలు కలహించుకుంటూ ఉంటే చెరువు పక్కకి నారద తుమ్మురులు తలో వీణ పట్టుకొచ్చేసి వాళ్ళు వీణానాదం చేసి వాళ్ళు యుద్ధానికి వచ్చారు అనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోయేట్లుగా చేసి పంపించేసేవాళ్ళు. అలాంటి గొప్ప సంస్కారవంతులు వాళ్ళు. కాబట్టి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి ఫణి అనాలి. ఫణి ఫణినవు ఫణిన ఫణిహి అని అనకూడదు. కాబట్టి శిశువైనా ఏదైనా కూడా ఒక జంతువైనా కూడా సంగీతం చెవిలో పడితే కరిగిపోతాయి. చాలా పశువుల్ని కిరాతులు పట్టుకునేది సంగీత మాధ్యమంగానే. ఓ పావును పట్టేస్తున్నారు, హరినాలను పట్టేస్తున్నారు, అంటే వేటకాళ్ళు సంగీతం చేత పట్టేస్తున్నారు. కాబట్టి సంగీతంలో అలాంటిది ఉంటుంది, దానికి ప్రభోస్థానం సామవేదం. కాబట్టి ఈయన మాట్లాడుతూ ఉంటే మన చిత్తము ఈయన మాటల పట్ల రమించిపోతుంది. కాబట్టి లక్ష్మణ ఈయన సామవేదాన్ని బాగా పట్టుకున్నటువంటి వాడయ్యా, లేకపోతే ఇంత మధురంగా ఎలా మాట్లాడగలిగాను. నా సామవేద విదుష వైదుష్యం ఉంది. ఎందుకు వైదుష్యం అంటే సామవేదంలో
వెయ్యి శాఖలు ఉన్నాయి. సహస్రవర్ణ సామవేద ప్రాణాయనీయం కౌథుము జైమినీయం అనేటువంటి వేదశాఖలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అటువంటి వేదశాఖల్లో ఊహ్య గానాలని ఉంటాయి, అవి ఆ సందర్భానుగుణంగా చదవాలి. అవి ఒక పిల్లి తుమ్మితే దాన్ని చూసి కణుడు అనేటువంటి మహర్షి యజ్ఞంలో వేసేటువంటి హవిస్సు యొక్క ఉచ్చారణ ఆయన తెలుసుకుని యజ్ఞం చేసి పరిపూర్ణుడైనటువంటి ఋషి ప్రోక్తమైనటువంటి సంస్కారాన్ని లోకానికి ఇచ్చాడు ఆయన. అలాగే ఒక మహానుభావుడైనటువంటి వాడు ఉచ్చరించేప్పుడు ఊహ్య గానములను ఉంటాయి, ఏ సందర్భానికి ఎలా ఏ దేవుణ్ణి ఆయన ఉచ్చరించాలో తెలుసుకుంటారు. కాబట్టి నా సామవేద విదుష సత్యం ఏవం విభాషితం అని అన్నాడు. ఇలా మాట్లాడాలంటే ఈ మూడు వేదాల పట్ల కూడా ఈయనకి బాగా పట్టుండాలి. ఆంజనేయుడికి అలాంటిది ఉంది మన ముందు ఉండేటువంటి వాళ్ళు. అంతేకాదు ఇంకొక గొప్ప మాట అన్నాడు, ఇంతసేపు ఈయన మాట్లాడాడు ఒక్క అపశబ్దం రాలేదండి. మనలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎన్ని అపశబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన ఇంతసేపు మాట్లాడాడు, ఒక్క అపశబ్దం వచ్చింది ఆయన నోట్లోంచి. మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. అనేన బహుధాశ్రుతం నూనం వ్యాకరణం కృష్ణం. వ్యాకరణాన్ని ఈయన బాగా నేర్చుకున్నాడయ్యా, లేకపోతే ఇంత బాగా మాట్లాడలేడు. బహు వ్యాహరత నేను నకించిది అపశబ్దితం. మనసు కష్టం వచ్చేటువంటి పదాన్ని రసానుగుణంగా వేసేటువంటి స్థితిలో ఈయన లేడు. వ్యాకరణ శాస్త్రాన్ని బాగా పట్టుకున్నాడు ఈయన. ఎందుకంటే వ్యాకరణ శాస్త్రం లేకపోతే మిగతా శాస్త్రాలు ఏవీ దీపించవు. ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి, కానీ వెలుగు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం దీప్యతే. శబ్దజ్ఞానం కనుక లేకపోతే వ్యాకరణ శాస్త్ర మర్యాద తెలియకపోతే ఉండదు. అసలు ఒక కత్తి ఎత్తినటువంటి వాడు ఇలాంటి వాడు కనుక మాట్లాడితే ఆ కత్తి దింపేస్తాడు. బహుశా ఇలాంటి మిత్రుణ్ణి కలిగినటువంటి వాడు, ఇలాంటి యొక్క దూతను కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు మహానుభావుడు. ఎందుకంటే సుగ్రీవుడు యొక్క గొప్పతనాన్ని చెప్పేశాడు ఆయన. చాలాసేపటి నుంచి మాట్లాడాడు, మౌనం అయిపోయాడు ఆంజనేయ స్వామిని చెప్పలేక. తన వృత్తాంతాన్ని చెప్పేశాడు, ఎందుకంటే భగవంతుడు ముందు వచ్చేప్పటికే ఆయనకి ఆ రూపము పోగొట్టేసుకుని తాను వానరుణ్ణని చెప్పి చెప్పేశాడు. అలాగే తన తెలిసినటువంటి సుగ్రీవుడు యొక్క వృత్తాంతం అంతా చెప్పేశాడు. మీరెవరో చెప్పండి అంటే ఆయనకి సమాధానం చెప్పకుండా రాముడు ఈయన్ని ప్రశంసిస్తున్నాడు లక్ష్మణుడితో. ఆ తర్వాత లక్ష్మణస్వామి గ్రహించి రాముడు మనసులో మాట చెప్పాడు. నిజంగా సీతమ్మ అంతకు ముందు చెప్తుంది ఆ భరద్వాజాది మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అత్రి అనసూయల దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క గొప్పతనాన్ని సీత చెప్తుంది. సీత ముఖత రాముడిని వింటే ఎంతటి ప్రేమానుబంధం కలుగుతుందో. అలాగే సుందరకాండలో మన హనుమ మళ్ళా రామగుణగానం చేశాడు, అక్కడికి చూస్తే మనకి రాముడు పాదాలు పట్టేసుకోవాలనిపిస్తుంది. కానీ లక్ష్మణస్వామి యొక్క ఆ యొక్క రామగుణ కీర్తనం చేస్తాడు, ఆ గుణకీర్తనం చేస్తే మాత్రం అక్కడ మాత్రం ఆ పంపా నదీ తీరంలో అనిపిస్తుంది, అసలు ఆదిశేషుడికి శ్రీ మహావిష్ణు అంటే ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది. కళ్ళంపటి నీళ్ళు వచ్చేసేటువంటి ప్రేమ అండి ఆ ప్రేమ, మామూలు ప్రేమ కాదు లక్ష్మణస్వామిది. ఆయన రాముడి వృత్తాంతాన్నంతా చెప్పాడు, కానీ అక్కడ ఎక్కడ కూడా మిగతా పాత్రల యొక్క ఔచితీయమంతమైనటువంటి వాటిని చెప్పడు. రాముణ్ణి ప్రజలు ఎలా కోరుకున్నాడు, రాముణ్ణి తల్లిదండ్రులు ఎలా కోరుకున్నారు, రాముణ్ణి ఎలా అయితే పురప్రజలంతా కోరుకున్నారో అలా అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వనంలో ఎలా మహర్షులు కోరుకున్నారో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రతి చోట ఒక మాట అంటూ ఉంటాడు, అలాంటి వాడు సుగ్రీవుడి కోసం వచ్చాడు, అలాంటి వాడు సుగ్రీవుడి కోసం వచ్చాడు, అలాంటి వాడు. ఎందుకంటే అంతకుముందే ఒక రాక్షసుడు వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళి పంపానదీ తీరంలో ఆ యొక్క ఆశ్రమం దగ్గర, మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఋషిముఖ పర్వతాలపై సుగ్రీవుడు ఉంటాడు, అక్కడికి వెడితేనే నీకు నీ యొక్క సీతామ్మవారి యొక్క ఫలం అనేటువంటిది, ఆవిడతో పునఃసంగం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి చెప్పాడు. ఆ యొక్క అసురుడి మాటను పట్టుకుని రాక్షసుడు హరించినటువంటి వృత్తాంతం అంతా తెలుసుకుని ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వృత్తాంతాన్నంతా లక్ష్మణస్వామి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు, తన మనోధర్మంతో విశ్లేషిస్తున్నాడు. విశ్లేషిస్తూ హనుమకు ఒక మాట చెప్పాడు, అక్కడికి హనుమ కట్టుబడిపోయాడు. ఏం చెప్పాడంటే, వచ్చినటువంటి వాడు వానరుడు, వీడికి ఎక్కడో అక్కడ కోతి లక్షణం ఉంటుందని చెప్పి ఎక్కడైనా ప్రభువు శిక్షిస్తాడేమో అని చిన్న భయం ఉంటుంది. అందుకని ఒక మాట చెప్పేశాడు లక్ష్మణస్వామి, మనం బాగా పట్టుకో. లక్ష్మణుడు చెప్పింది, కథంచిది ఉపకారేణ కృతేన ఐక్యేన తుష్యతి అపరాధ సహస్రం. ఆయనకి ఏదో రకంగా ఉపకారం తెలుసో తెలియకుండా చేసినా కూడా దానికి ఉప్పొంగిపోతాడు రాముడు, తర్వాత 1000 అపరాధములు చేసినా కూడా క్షమిస్తాడు. ఇప్పుడు సుగ్రీవుడి యొక్క వృత్తాంతం తెలుసు కనుక, వాళ్ళు ఉండేటువంటి చాంచల్యం ఏమిటో ఆ హనుమకి తెలుసు కనుక, ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్ళడానికి తగినటువంటి వాడు
అనేటువంటి ఒక నిర్ణయానికి హనుమ వచ్చేశాడు. వెంటనే రాముణ్ణి ఆశ్రయించాడు. అయ్యా, పరబ్రహ్మములాగా నువ్వు ఉన్నావు, నువ్వు ఆయన రండి అని చెప్పి ప్రార్థిస్తే వాళ్ళిద్దరూ వచ్చి హనుమ యొక్క భుజముల మీద కూర్చున్నారు. ఆయన ఇప్పటి వరకు శృతి నేర్చినటువంటి వాడే, ఇప్పుడు పరబ్రహ్మమును కలిగినటువంటి వాడు, ఆచార్యుడు అయ్యాడు మన హనుమ. ఇప్పుడు లక్ష్మణస్వామిని, ఆయన్ని, రామచంద్రస్వామిని చెరువభుజం మీద ఎక్కించుకుని మన సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చేసాడు. సుగ్రీవుల వారికి పరిచయం చేయగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను వానరులకు రాజును, ఈయన నరులకు రాజు, కాబట్టి ఈయన నాలా కూర్చోవాలంటే ఈయనకు ఒక ఆసనం వేయాలని చెప్పి ఒక మధ్య వృక్షాన్ని పీకి అక్కడ వేశాడు, కూర్చున్నాడు. కానీ పక్కన ఉండేటువంటి వాళ్ళు, రాజుగారు వచ్చారు ప్రభు అని అంటే వారి పక్కన వచ్చినటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో రకంగా ఆయన యొక్క సేవలో ఉండేటువంటి వాళ్ళు, లేదా విద్యారంగంలోనో గొప్పతనంలోనో వాళ్ళు చాలా శక్తివంతులై ఉంటారు కదా, కాబట్టి వాళ్ళను కూడా గౌరవించాలి కదా. ఈ సంస్కారం మన సుగ్రీవుడికి లేదు. వెంటనే ఏముందో చెప్తే కదా, మంచి చందన వృక్షాన్ని పీకేసి వేసేశాడు మన హనుమ. చక్కగా లక్ష్మణస్వామి దాని మీద కూర్చోమని ప్రార్థించగానే భగవత్ సేవ ఎంతటిదో భాగవత సేవ అంతటిది కాబట్టి అలా వెంటనే ఒక్కసారి అలాగే చూసేట రాముడు. పాపం మన బుద్ధిమతా వరిష్ట అయిన ఆంజనేయ స్వామి వారికి అర్థం కాలేట, ఇలా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇప్పటికీ వెంకటాచలం పైన ప్రతి పునర్వసు నక్షత్రం రోజున రామచంద్రస్వామి వారు వచ్చి ఊంజల సేవలో పొద్దున్న సుప్రభాతంలో పానకం వడపప్పు అందుకున్నటువంటి ఆయన రాముడుగానే ఆయన నిద్రలేపబడతాడు. అలా రాముడుగానే ఆ పునర్వసు నక్షత్రంలో ఆరాధింపబడతాడు. ఊంజల సేవలో ఆయన సీతా లక్ష్మణ సమేతుడిగా దర్శనమిస్తాడు. ఎదురుకుండా హనుమ ఇలా ఆశ్చర్య భంగిమలో ఉంటాడు. అప్పుడు ఆశ్చర్యంగా రాముడిని చూశాడు, ఏమిటి ఎందుకు నా స్వామి ఇలా చూస్తున్నాడు, నేను తీసుకొచ్చినందుక దీనికే అని చెప్పి వెంటనే ఆయన వాళ్ళిద్దరూ కూడా మైత్రీ బంధం చేసుకుందాము అని అనుకున్నారు. ఎప్పుడైనా కూడా ఈ సుగ్రీవుడు ఎప్పుడో అప్పుడు కలిపి చాంచల్యాన్ని చూపిస్తాడు. అప్పుడు ఈ ధనుర్బాణాలు కలిగినటువంటి రాముడు ధర్మాగ్రహంతో బాణమెత్తవచ్చు. రాముడి కన్నా ప్రమాదంగా ఉన్నాడు ఈ లక్ష్మణస్వామి. ఆయన గుణానుభవంలో ఉండి ఆయన కార్యాన్ని ఈయన ఎప్పుడూ చేసేట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనకి ధనస్సు కావాలంటే అందుకోడు ఆయన, సౌమిత్రే క్వధనుభు అంటాడు. కాబట్టి ఈయన ధనస్సు అందించాలి, కాబట్టి ఈయనన్నా ఆయన మీద బాణం వేసేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళ మైత్రిని కలపాలి అంటే మనం ఏం చేయాలి అంటే వెంటనే అగ్నిసాక్షిగా చేసేయాలి. అది హనుమ చేసినటువంటి గొప్ప సంస్కారం. అంటే ఆ మైత్రిని అగ్నిసాక్షిగా చేసేసాడు. అప్పటి నుంచి ఆ సుగ్రీవుడికి రాముడికి అగ్నిసాక్షిగా మైత్రి అయ్యాక ముగ్గురికి ఎడమ కన్ను అదిరిందిట, ఒకటి సీతమ్మ వారికి, ఒకటి రావణాసుడికి, ఒకటికి వాలికి. ఎప్పుడు కూడా పురుషులకి ఎడమ కన్ను అదిరితే అది అశుభం, సీతమ్మ వారికి అదిరింది అది శుభమే, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభం కాబట్టి. ఇక్కడ వీళ్ళు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటే ముగ్గురికి కన్నులు అదిరేట. అలా మైత్రి చేసిన తర్వాత అప్పుడు వరుల కష్టాలు ఒకళ్ళు తెలుసుకున్నారు.